చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఏంటి? పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. పుడుతుంది కాదు, పుడుతుంది. పుడుతుంది ఓకే, మన హార్టే ఎగ్జాంపుల్. అవును, ఒక లవ్ చేస్తే జీవితం ఆగం చేస్తారు కదా, తర్వాత ఆగం చేస్తుంది. అది పుట్టదు, బయటికి రాదు, అంతే తేడా. పాపం ఇది పుడుతుంది బయటికి, ప్రాణం ఉండదు అంటున్నారు. ప్రాణం ఉండదు, ఏంటది? ప్రేమ. ప్రేమ వన్ పుడుతుంది, ఎడ పుట్టింది. ప్రాణం ఏదరా దానికి? ప్రాణం ఉండదు దానికి. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. పుడుతుంది ఒకళ్ళని చూస్తే, ఒకళ్ళు చూసినప్పుడు నచ్చితే వాళ్ళు ఎంత కూడా చెప్పాది కూడా చెప్పి చెప్పండి. పుడుతుంది కానీ ప్రాణం. ఓకే, ఒక అమ్మాయి మంచిగా ఉన్నప్పుడు, ఒక రైస్ మంచిగా నచ్చినప్పుడు ఓ ప్రేమ పుడుతుంది, కానీ దాని ప్రాణం ఉండదు, కానీ ఆమె జీవితం ఆగం చేసి ఎన్ని విధాలుగా చెప్పినా అది కాదు. అమ్మాయిలే కాడికి వస్తుంది అమ్మాయి ప్రేమ, అదే పుట్టడమ్మా, ఇంకేం పుట్టారా? ఎందుకంటే ఇద్దరు ఆమె ఉన్నాం కాబట్టి. చీ నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు, ఎదవ ఎదవ. ఆగం అయిపోయి మళ్ళీ ఆగంలో పడడానికి రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నా, మళ్ళీ ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. రిస్క్ అయినా పర్వాలేదు కానీ తగ్గదు. తగ్గదు, మళ్ళీ తగ్గదు. ఆ జీవితాలు నాశనం చేయాలి. ఎన్ని ఆగమైన ఇప్పుడు ప్రస్తుతానికి ఒకడైతే బాగా కుంగి కుషించింది, ఒకటి కుంగి కుషించింది, ఇంకోటి ట్రై చేయాల. ఒకటి ఎన్ని ఇయర్స్? మేబీ ఇంకో 2 ఇయర్స్ ఉంటా, తర్వాత పెళ్లి చేసుకుంటా. ఇవి చాలు ఇక జీవితంలో. సరే, ఏ విషయంలో బ్రేక్అప్ అయింది? ఇది చాలా ఉంటాయి కదా, నార్మల్ కామన్ గా ఉండేది. కామన్ గా ఉండేది ఈ రోజుల్లో నడిచేది, ఒకడు ఉండగా ఇంకోటితో ఉండాలి. అమ్మాయిల మిస్టేక్, మనం చూసుకునేది చిన్న పిల్లలకే చూసుకుంటాం ఆమెని, ఆమె విధానం బట్టి. అబ్బాయిలు అట్లా సిన్సియర్ ఉంటారు, అబ్బాయిలు సిన్సియర్ ఉంటారు. ఎగ్జాంపుల్, ఎక్కువగా అమ్మాయిలకు చెప్పే అబద్ధాలు ఏమున్నాయి? అబ్బాయిలు మేము చెప్పేది అంటున్నారా? అంటే గర్ల్ ఫ్రెండ్ చెప్పే అబద్ధాలు ఏమి? మనం సిన్సియర్ అయితే సిన్సియర్ చెప్తాం రా బాయ్, చేస్తున్నా అంటాం అంతే. అబద్ధాలు ఏముంటది, నార్మల్ గానే. ఇప్పుడా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇంట్లో బయట, ఇంటి బయట ఉన్నా అని చెప్పి ఏదో ఒకటి ఆలోచించి, అలా ఇంతవరకు ఎప్పుడు జరగాలి మనం? బాయ్స్ నీకని కాదు, కామన్ గా బాయ్స్, కామన్ గా బాయ్స్. ఏ మా క్లాస్ అమ్మాయితో ఉన్నా అని చెప్తాం అంతే, క్లాస్ అమ్మాయి అంటాం. లేకపోతే అలాగని చెప్తారు. సో ఇంకా ఏంటంటే అమ్మాయి గురించి పొగడ్డం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగడ్డం అంటే బాగున్నావు అని కాదు, ఒకటే మాట సూపర్. నిజం కాదు కాబట్టి వాళ్ళు బాగున్నారని చెప్తారు. అబ్బాయిలు ఏం చెప్పినా ఆపోజిట్ గా తీసుకోవాలి, ఆపోజిట్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే లవ్ చేస్తున్నాను, కానీ అది మాత్రం ట్రూ ఉంటది. అదే పెద్ద అమ్మాయిలు ఎక్కువ ఏం చెప్తారు, అది సిన్సియర్ ఉంటది. అందరిలో 90% అబ్బాయి చెప్పేది ఓకేనా? సరే, అమ్మాయిలు ఏం చెప్తారు ఎక్కువ? అబ్బాయి నా లవ్ అట్లాంటిది కాదు. అమ్మాయిలు ఏం చెప్తారు ఎక్కువ? నేను నాదా, నా దాంట్లో బొచ్చడు ఒకటే పేర్లో బొచ్చడు ఉంటాయి. కుమారి వేసుకో ఎగ్జాంపుల్, పేరు ఫుల్ నేమ్ లో లాస్ట్ పేరు చెప్పిన. ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఏంటి అమ్మాయిలు? మేబీ అమ్మాయిలా, అమ్మాయిలు అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఫ్రెండ్ అని చెప్తారు, అమ్మాయి అని చెప్తారు. అబ్బాయితో మాట్లాడు కూడా అమ్మాయి అని చెప్తారు, అది ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఇవే, మాట్లాడినా మాట్లాడలేదని చెప్పడమే. అది కూడా అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు, బాయ్ ఫ్రెండ్స్ కి చెప్పే అబద్ధాలు. ఇందాక లవ్ అని చెప్పాను కదా ఇద్దరికి, పెళ్లి చేసుకుంటా అని, లేకపోతే లవ్ చేస్తున్నాను తప్ప వేరే వాళ్ళు, అవి చెప్పే కామన్ అబద్ధాలు. ఇప్పుడు చెప్పండి అంటున్నా మీరు, అది నేను చేసుకుంటా అంటే చేసుకుంటాను. అమ్మాయి అమ్మాయా, మనతో మాట అదే గారు వేరంతా కూడా అదే చెప్తుంది. చెప్పాలి ఆన్సర్, పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. చెప్పరాయి కనుక ఆన్సర్కి వచ్చరకు నువ్వా? ఇక మనసు అయితే కాదన్నారు, ఇక మీరే చెప్పరు. ఇవ్వనా క్లూ? ఇవ్వనా? అది ఫుడ్, ఒక తినే ఐటమ్. ప్లీజ్ కొంచెం, ప్రాణం ఉండదు, అది మనం తినే ఐటమ్, మనం తింటాం. బియ్యం పుడుతుందా?
మరి అంతే కదా, కడుపులోకి వెళ్ళి పుడుతుంది అది, మనం తింటాం కానీ ప్రాణం ఉండదు, ప్రాణం అయితే ఉండదు, బ్లడ్ కాదు, కడుపులో నుంచి పుడుతుంది. పోయి పోయి గ్యాస్ అయితే కాదు కదా అది, కడుపులో ప్రాణం ఉంటది కదా బేబీ అయితే. తింటామా బేబీని? తిన్న తర్వాత బేబీ ఫామ్ అయ్యి వస్తుంది కాబట్టి అది ప్రాణం అందరికీ. నాన్న దానికి ఒకటి ఉంటది లిక్విడ్ అనేది. చెప్పనా? చెప్తారా? సరే మీరే చెప్పండి. ఎగ్ పుడుతుంది కదా, ఎగ్ కడుపులోకి వెళ్ళే ప్రాణం అయితే ఉండదు కదా. అంటే హ్యూమన్స్ నుంచి కూడా ఎగ్ పుడుతుంది? నేను హ్యూమన్ యానిమల్ అని నేను చెప్పలే, నేను చెప్పలే అలా. ఓకే ఇంకో క్వశ్చన్, ఇంకో క్వశ్చన్, తినిపించినంత సేపు తింటుంది, వాటర్ తాపగానే చనిపోతుంది, ఏంటది? వాటర్ తాపగానే చనిపోయి చచ్చిపోతా వాటర్ అన్నం తిన్న తర్వాత దాహం దాహం అంటే ఇంత రైస్ పెట్టారు నీ ముందా, తినిపించినంత సేపు తింటూనే ఉంటావా? చెప్పండి ఇక మీరే చెప్పాలి. ఇక మీరే చిన్న టాస్క్ ఇస్తా, చేసినంటే తొందరగా ఆన్సర్ చెప్పిస్తా, చేయాలంటే పెద్ద టాస్క్ ఇస్తా మళ్ళా. ఐ విల్ ట్రై. అక్కడ నుంచి అమ్మాయిలు నార్మల్గా ర్యాంప్ వాక్ అంటారు, క్యాట్ వాక్ అంటారు, చేస్తారు కదా, అలా చేసి చూపించాలి. ఎవరు చూడరు, జస్ట్ ఇలా ఎవరు చూస్తారు చెప్పు, ఒక్కరు చూస్తున్నా చెప్పు. గొర్రెలు చూస్తున్నారు, గొర్రెలు చూస్తున్నాను, నచ్చదు అట్లాంటి గొర్రెలు. గొర్రెలు నా దృష్టిలో గొర్రెలే. వెళ్ళు ట్రై చేయి, లేకపోతే పెద్దది ఇస్తా. అది కాకుండా వేరేది చెప్పు, వేరేది చెప్పు. మాంకీ కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తా, అవి ఎలా చేస్తే అలా చెప్పి బిహేవ్ చేయాలి. రెండు చేయమంటే చేస్తా, దానికంటే కోతి ఫస్ట్. కోతి సౌండ్తో నేను ఓకేనా? ఇంకొకటి ఏంటబ్బా, పిల్లి పిల్లి బిహేవియర్ కూడా పాలెట్టతారా? చెప్తారనేది ఈ అబ్బాయి తెలిపాడా? చెప్తా, తినిపించి చెప్తే తింటుంది, వాటర్ తాపగానే చనిపోతుంది, మంట కట్టెలు పెడుతున్నాను సేపు అయిపోతూనే ఉంటాయి, వాటర్ పోయగానే నేను తినిపి నేను అన్నమని చెప్పలేదు, నీకు ఎగ్జాంపుల్ చెప్పా. థ్యాంక్ యూ.